ప్రతిపక్షాలు ప్రజల వైపు నుండి అధికార పక్షపు తప్పులు వెలికితీస్తే సహించలేనంత దుస్థితి టిఆర్ఎస్ నేతలకు దాపురించిందని వేములవాడ పట్టణ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఆదివారం రోజున కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పై టిఆర్ఎస్ నాయకులు అనవసరపు ఆరోపణలు చేసిన వైనంపై సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సమాధానం ఇచ్చారు. కేవలం ఎన్నికలు దగ్గర పడ్డ సమయంలో ప్రారంభించిన వాటినే మళ్లీ కొబ్బరికాయలు కొట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, 6 సంవత్సరాలుగా లేని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పుడే కట్టినట్లు షోయిస్తున్న టిఆర్ఎస్ నాయకులకు పేద ప్రజలు ఇప్పుడే గుర్తొచ్చారని అన్నారు. గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉండే తమ నేత ఆది శ్రీనివాస్ పై అనవసరపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వారు ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సాగరం వెంకట స్వామి, చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్, గన్నవనేని రామారావు, గజ్జల రమేష్, పాత సత్యలక్ష్మి, కొయినేని బాలయ్య తదితర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మాట్లాడిన వాళ్ళకి ఒక్కరిష్టం లేదు అరగట. మా నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 1000 కోట్ల రూపాయలు వేములవాడ నియోజకవర్గానికి పెట్టిన గత ఎమ్మెల్యే కాకుండా ఒక కార్యకర్తగా 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు తెలుసు. చీటికి మాటికి 4 సార్లు గెలిచేవాడిని చెప్తున్నారు. మీ నాయకుడు గాలిలో గెలిచింది తప్ప వేరే మళ్ళా గెలవాలనుకుంటే పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయవాను, మా నాయకుడిని ఈ రాజకీయం నుంచే తప్పించుకుంటామని హెచ్చరిస్తున్నాం. మీ నాయకుడు రాజీనామా చేసి వేరే పార్టీ నుంచి గెలిచినట్టయితే మా నాయకుడిని ఈ పార్టీకి కాదు రాజకీయానికే పక్కకు, ఈ రాజకీయాల్లో తిరగకుండా ప్రజల వెంట తిరగకుండా పక్కకు ఉంచుకుంటామని డిమాండ్ చేస్తున్నాం. తాటాకుల చెప్పులకు మేము భయపడేట లేడు. మీరు మాట్లాడితే మాత్రం కబర్దారు మా నాయకుడిని. మళ్ళొక్కసారి 4 సార్లు ఓడిపోయాడు అంటే మాత్రం ఊరుకునే లేదు. మీ నాయకుడు స్వామి ఓడిపోయాడు, రాజేశ్వరరావు స్వామి ఒక గతంలో ఓడిపోయాడు ఎమ్మెల్యేగా ముందు శిశుల నియోజకవర్గం ఉన్నప్పుడు. మీ అధ్యక్షుడు కేసీఆర్ గారి బిడ్డనే ఎంపీగా ఓడిపోయింది. మీ సాక్షాత్తు కొదురుపాక కేసీఆర్ గారు అత్తగారు కొదురుపాకల స్వామి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. రుద్రంగిలో 3 సీట్లు గెలిపించుకున్నాం అంటుండు. రుద్రంగిలో మా నాయకుడు సర్పంచ్గా గెలిపించుకున్నాడు. ఎవరైనా ప్రజల్లో ఉన్న నాయకుడిని గెలిపించుకుంటారు. మా నాయకుడు ఓడిపోయినా 4 సార్లు ఓడిపోయినా కంగు తినకుండా ప్రజల వెంట ఉన్నాడు, ప్రజల వెంట తిరుగుతున్నాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో సుతం మాకు మంచి రోజులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి సుతం పట్టం కట్టే కట్టడాన్ని చూస్తున్న ప్రజలు రాబోయే రోజుల్లో మాకు సుతం మంచి రోజులు వస్తాయి. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వ్యక్తులు టీఆర్ఎస్ నాయకులు, అందులో ప్రధానంగా మా నాంపల్లి గ్రామానికి చెందిన జల శ్రీనివాస్ గారు మాట్లాడిన విధానం తను ఒకటి ఆలోచించుకోవాలి. గత 2016లో అప్పుడు మారం చిరంజీవి మీద పోటీ చేసినప్పుడు గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఓడిపోయిన క్రమంలో ఒడ్డెరకాల నుంచి ఒక వ్యక్తి వార్డు నెంబర్ చనిపోతే ఆ వార్డు నెంబర్ పదవి తీసుకొని ఉప సర్పంచి చేసిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు మరొకటి ఏంటంటే పల్లెకుట్టకు చెందినటువంటి గరీబ్ గారికి ఇచ్చిన భూముల గురించి మీకు గ్రామ ప్రజలు ఫిర్యాదు చేస్తే దాని గురించి ఇంతవరకు కనీసం జవాబు కూడా చెప్పని పరిస్థితి. కనీసం మీరు ఒక్కసారి కూడా ఓటం పాలైతే మీకు తెలిసి వచ్చేది ఇవ్వాల. కానీ జాగ్రత్త, ఒకరిని విమర్శించే ముందు ఫస్ట్ మన ఆత్మ మనం ఏం చేసినామని చెప్పేసి గుర్తుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ నాయకులారా, మీరు మా నాయకుని ఎప్పుడే కానీ ఇలాంటి విమర్శలు చేయడం మానుకోవాలని చెప్తున్నాం. అదే సందర్భంగా ఇలా ప్రజలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో మీరు గుర్తుపెట్టుకునే అవసరం ఉంది. మరొకసారి చెప్తున్నాం, మీరు పేరు పెట్టి మాట్లాడారు కాబట్టి మేము కూడా మీ పేర్లు తీయక తప్పలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పెద్దలు టీఆర్ఎస్ నాయకులు కొన్ని మాట్లాడడం జరిగింది. మొన్న మేము మాట్లాడింది ఏంది అని అంటే వేములవాడ పట్టణానికి ఏమేం చేసిర్రు కాంగ్రెస్ వాళ్ళు అనే దాని గురించి మాట్లాడినాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే గురించి మాట్లాడినాం. చలో మేము మాట్లాడిన దానికి మీరు జవాబు ఏమి ఇవ్వాలి? చేసిర్రా చేయలేదా, ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రా, మరి మేము చేసినామా అనే దాని గురించి మీరు మాట్లాడేది ఉండే. మీరు అది కాకుండా వేరే ఎక్కడదో సీసీ రోడ్లు ఎప్పుడు పోసిర్రా? సీసీ రోడ్లు వేములవాడ నీకు కాంగ్రెస్ ఉన్నప్పుడు పోసిర్రు, తెలుగుదేశం ఉన్నప్పుడు పోసిర్రు, ఖరాబ్ అయితే ఎప్పుడైనా పోతారు. అది దాని గురించి ఏంది ఇవాళ ఇంకోటి మాట్లాడేది. వేములవాడ మున్సిపల్
మేమే కట్టినాం. 50 లక్షల రూపాయలు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు 50 లక్షలు ఇస్తే ఇవాళ మొదలుపెట్టి మున్సిపల్లో కూర్చుంటున్నాం. అది విషయం తెలుసుకోకుండా మాట్లాడు అనేది కరెక్ట్ కాదు. టీఆర్ నాయకులకు అవగాహన లేదు, ఏం మాట్లాడాలనేది అవగాహన లేక మాట్లాడుతారు. అది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రుద్రంగిలో మొత్తం ఓడి పేరు అని మాట్లాడేది. రుద్రంగి సర్పంచ్ గెలిచింది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాదా? ఒక్కసారి సర్పంచ్గా గెలిచిరు కాబట్టి ఎంపీటీసీగా ఓడిపోయింది కావచ్చు, అది కామన్, వస్తుంటుంది పోతుంటాయి. ఇలా సంతోషరావు గారు రాజ్యసభ సభ్యులు, ఇలా కేసీఆర్ అత్తగారు ఊరు, అక్కడ ఎంపీటీసీ సర్పంచ్ కాంగ్రెస్ గెలిచింది. మరి దాన్ని ఎట్లా అంటారు? గెలుపు ఓటమి అనేది కామన్. ఇలా పెద్దలు రాజేశ్వర రావు గారు కూడా 4 సార్లు ఓడిపోయారు, 4 సార్లు గెలిచారు. ఓటమి అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఇలా మీరు ఉన్నారు కావచ్చు, రేపు మీకు ఓటమి తప్పక ప్రజలు తీర్పిస్తారు. ఎప్పుడు మనదే అని అనుకోవద్దు. 4 సంవత్సరాలు జిల్లా మొన్న చేసారు, ఇప్పుడు 6 నెలలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది 40 సంవత్సరాలు ఫస్ట్ పాలించింది, మొన్న 5 సంవత్సరాలు పాలించింది రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని ఉండాలి. అంటే 50 సంవత్సరాలు మాకు ఇచ్చిర్రు ఆ తీర్పు ప్రజలు. ఇది గమనించాలి మీరు. ఇది టీఆర్ఎస్ నాయకులు ఒక్కసారి ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అని. ఇవాళ ఎల్ఎండి ప్రాజెక్ట్ ఎవరు తెచ్చిర్రా? అక్కడి నుంచి పైపులన్నీ ఇప్పుడు టెంపుల్ నుంచి 3 కోట్లు, అవి 9 కోట్లు, 12 కోట్లు తీసుకొచ్చి నాంపేలి దాకా కూడా ఇలా మేము పైపులైన్ ఇస్తాం. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. ఆ నాంపేలి నుంచి వేములాడ తీసుకొచ్చి నీళ్ళు లేయాలని దుర్భర పరిస్థితిలో మీరు ఉన్నారు. కనీసం ఏంది అని అడిగే పరిస్థితిలో మీరు లేరు. మీరు మాట్లాడే విధానం మీకు తెలుసా అని అడుగుతున్నా. కాబట్టి ఒక వ్యక్తి మీద మనం మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి వ్యవస్థను ఏంది అని చూసుకొని మాట్లాడాలి. చలో ఇప్పటికైనా మేము అన్నాం, మొన్న శ్వేతపత్రం విడుదల చేయి, నువ్వు వేములాడ 400 కోట్లు ఏం చేసినావు అని మేము అన్నాం. దానికి ఇప్పుడు కూడా మేము సిద్ధమే, మీరు రాన్రి, మేము వస్తాం. ఆ టైం ఎక్కడనో చెప్పు, ఎక్కడ కూర్చుందామో చెప్పు, దానికి మేము రెడీ. మేము ఎన్ని చేసినాం వేములాడ పట్టణానికి, మీరు ఎన్ని చేసిరు? వేములాడ పట్టణం గురించి మాట్లాడుతున్నాను, వేములాడ పట్టణానికి మీరేం చేసిర్రు, మేమేం చేసిరు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇలా కొంతమంది పేర్లు పెట్టి కూడా మాట్లాడు అనేది అది కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడుకుంటే ఇలా 125 ఏళ్ళ చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. మేము మాట్లాడితే మీరు దేనికి కూడా అది కాదు అనేది ఆలోచించుకోవాలి, మాట్లాడే విధానం నేర్చుకోవాలని టీఆర్ఎస్ నాయకులను నేను హెచ్చరిస్తున్నాను.